నా పేరు కొన్ని రమణమూర్తి. మా ఊరు జోగిపంతులపేట. మా మండలం గార శ్రీకాకుళం జిల్లా. మేము వ్యవసాయ కుటుంబంలో పుట్టాను. నేను 10th వరకే చదువుకున్నాను. ఆ తర్వాత అప్పుడు మాకున్న కొంచెం ల్యాండ్ ఎక్కువ ఉండేది. మా నాన్నగారు వ్యవసాయం చేయలేడు అనేసి నేను ఎడ్యుకేషన్ మానేశాను. మా నాన్నగారి టైంలో మా అత్తవారి తల్లిది మాది 10 ఎకరాలు ఉండేది. ఆ తర్వాత నేను కొన్ని ప్రాబ్లం వల్ల కొంచెం ల్యాండ్ తరదీయవలసి వచ్చింది, అమ్ముకోవలసి వచ్చింది. తర్వాత మా పాప పెళ్ళి మంచి, మా అబ్బాయి ఎడ్యుకేషన్ గురించి ఇవన్నీ దాని ప్రాబ్లం వల్ల కొంత ల్యాండ్ పంపిస్తాను. ఇప్పుడు ప్రెజెంట్ నాకున్న వ్యవసాయంలో సంతృప్తిగా నేను బతుకుతున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి కూడా వ్యవసాయం మీద ఎక్కువ కృషి ఉంది. ఆ కృషి మీద పొవాకు వేశాను. నేను చెరుకు కూడా పెట్టాను, పొవాకు కూడా వేశాను. తర్వాత అరటి, కొబ్బరి, అన్ని వ్యవసాయాలు కూడా పెట్టి నేను దానిలో ఎంత ఫలసాయం, ఏ వ్యవసాయంలో ఎంత వస్తుందని చూసి చేశాను. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ లేబర్ ఇబ్బంది మంచి చెడ్డ కనిపిస్తే పామ్ ఆయిల్ తోట నాకు అనుకూలంగా ఉంది. అది 1 ఎకరా ఉంది. దానివల్ల నాకు బెనిఫిట్ కనిపిస్తుంది. ఎందుకంటే వరి పెట్టి ఇప్పుడు ఏం మిగిలిన లేదు. వరి లాస్ట్ ఫైనల్ ఇప్పుడు ఈ సీజన్ వచ్చింది బాగుంది అంటే ఇంకా ఈ సీజన్కి ఎరుపు తెగులు అనేసి వచ్చి దాన్ని స్ప్రే చేయడం కూడా జరిగింది. పామ్ ఆయిల్కి గవర్నమెంట్ మొక్క సబ్సిడీ ఇచ్చారు. తర్వాత అప్పుడు మేము వేసే టైంలోన ఎరువులు కూడా సబ్సిడీగా ఇచ్చారు. దాని నుండి మాకు అప్పుడు దీనిలోన ఇంత మిగిలి వస్తుందని మేము అనుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ఇది పంట చూసి ఇవన్నీ ఆ పంట ఎందుకు తీసాను, కొంచెం ఎక్కువ వేసి మొదట్లో జరిసిపోయి కొంత తీసాను. ఇప్పుడున్న దానిలో మాత్రం నాకు ఏ వ్యవసాయం కన్నా ఫామ్ ఆయిల్ తోట వ్యవసాయమే అనుకూలంగా ఉంది. ఈ రోజు మాత్రం ఆ మొక్కలు బాగు చేసుకుని చేసుకుంటే నాకు ఈ ఎకరాకి ఇంచుమించు ఒక 15 రోజులకి ఒకసారి ఇప్పుడు కటింగ్ ఆర్డర్ ఇస్తాను. మరి తక్కువ మాకు లగ్గే ట్రావెలింగ్ ఎక్కువ అయిపోతే నేను నెలకు ఒకసారి కోస్తుంటాను. నెలకి ఈ ఎకరా మీద 8,000-9,000 వస్తుంది. గత సంవత్సరం అయితే 15,000-16,000 వచ్చింది. ఎందుకంటే మార్కెట్ ఎక్కువ ఉంది. ఈ సంవత్సరం 10-11,000 ఈ రేజ్ తగ్గింది. గత సంవత్సరం 22,000 వరకు వెళ్ళింది. ఇప్పుడు ఈ ఒరిసేని ఇవన్నిటికన్నా పామ్ ఆయిల్ మాత్రం అనుకూలమైన పంటని నేను చెప్పగలను. కొనుగోలు కూడా ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇక్కడ మనం కటింగ్కి మనుషులు పంపిస్తారు, వాళ్ళకి లేబర్ కాస్ట్ కూలు మనం ఇచ్చుకోవాలి, ట్రావెలింగ్ ఛార్జ్ మనం పెట్టుకున్నా దానిలోనే మనకి ఇబ్బంది లేదు. పామ్ ఆయిల్ తోట వల్ల మాత్రం ఇబ్బంది లేదని నేను కన్ఫర్మ్గా చెప్పగలను. మాకు పక్కన వంశధార నది, ఆ నది పైనుండి కొట్ట బ్యారేజ్ నుండి కాలువలు వచ్చి మాకు ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు పట్టే నీటి దుళ్ళు కొంచెం ఇబ్బంది ఉన్నాయి, ఇప్పుడు లేదు. కానీ మా భూములు మంచివైన అనుకూలమైన వాతావరణం ఉన్నా ఇక్కడ వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు పరిస్థితులు బట్టి లేబర్ డిమాండ్ ఎక్కువ. తదుపరి ప్రభుత్వం కూడా కొన్ని సబ్సిడీలు తగ్గించడం వల్ల, కొన్ని కొనుగోలులోనూ కొన్ని ఇబ్బందులు రావడం వల్ల అలాంటి కారణాలతోనే ప్రభుత్వం కొన్ని పంటలకి అనుకూలంగా ఉంటుంది, కొన్ని పంటలకి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. మరి కొంత ప్రభుత్వం సహకారం ఉంటే వ్యవసాయం చేయడానికి రైతులు ముందుకు రావచ్చు. కానీ లేని పరిస్థితుల్లోనే రైతులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు ఇక్కడ ఈ భూసారం బట్టి ప్రతి పంట పెసర, మినుము, జొన్న, చెరుకు, అరటి, కొబ్బరి, పామ్ ఆయిల్ తోట ఏ పంట మనం ఇక్కడ వేసుకోవాలన్నా అనుకూలమైన భూములు. కానీ ఏంటంటే లేబర్ డిమాండ్ ఎక్కువ. ఈ పని ఆహార పథకం వల్ల 200-250 ఇస్తున్నారు. మరి రైతుకి 500-600 ఇవ్వాలంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది, వచ్చే రాబడి తక్కువ అవుతుంది. పంట వచ్చే టైంకి ఏదో ఒక తెగులు రావడం, దానివల్ల రైతు క్షీణించిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మా మేము కాశ్మీరంగా ఇంకొక మాట్లాడుకో కాలింగ్ను ఒక టైం అప్పుడు పిల్లలకి ఇవ్వాలంటే 10 ఎకరాల భూమి ఉంది నీకు చాలా నీకు ఒక పిల్లలకి ఇష్టమైన వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే 20 ఎకరాలు ఉన్నా ఆడికి పిల్లలు దొరకడం లేదు. ఎంప్లాయర్స్ అయితే బాగుంది, ఏది గవర్నమెంట్ ఉద్యోగం అయితే బాగుంది, లేకపోతే అక్కడ కంపెనీ ఉద్యోగం అయితే బాగుంది. ప్రతి ఒళ్ళు ఉద్యోగం కలిపితే వ్యవసాయం చేసిన రాబోయే రోజులు ఉంటారని నాకు నమ్మకం. నాకు ఇప్పుడు 58 సంవత్సరాలు అయిపోతున్నాయి. మా అబ్బాయి కూడా ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారని నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నాన్న ఎందుకు నువ్వు ఇలాగే దెమ్మటిపోతావు, ఏది చేస్తారు. మా అబ్బాయి కూడా ప్రైవేట్ ఎంప్లాయర్స్ అని దానివల్ల నేను కొంత ఇంకా ఇంప్రూవ్ అయిన లేకపోతే కొన్ని కుటుంబాలు చాలా ఇబ్బంది పడుతుంటాయి. ఎందుకంటే ప్రభుత్వం కూడా కొన్ని సహాయం చేసి ఇంకా సహాయం చేస్తే రైతులకు ఆదుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నాను. రైతు పరంగా నేను ఒక చిన్న మాట చెప్తున్నాను గవర్నమెంట్కి. గవర్నమెంట్ 100 రోజులు ఈ ఆహార పథకం ఇచ్చి లేబర్ని ఇవ్వడం మంచిదని నాకు, నేను కూడా చిన్నకారు రైతులను వెళ్తున్నాం చేస్తున్నాం. కానీ ఇది 365 రోజులు ఇచ్చినా మంచిది. ఎందుకు దీనికి రైతుకి అనుసంధానం పెట్టి రైతు చేసే పనికి ఈ లేబర్ని పెట్టి గవర్నమెంట్ కొంత ఇస్తూ రైతు వల్ల కొంత ఈ వ్యవసాయం చేస్తున్నావు కదా నీవు, ఈ ఇప్పుడు 500 అనుకో, 250 గవర్నమెంట్ ఇచ్చి 250 రైతు ఇవ్వచ్చు. అలాంటప్పుడు రైతుకి కూడా భారం తగ్గుతుంది, గవర్నమెంట్ కూడా సేవ్ అవుద్ది. అలాంటప్పుడు పనిచేసే వాళ్ళు కూడా మాకు అదన కూళ్ళు వస్తున్నాయి కదా వాళ్ళు సంతృప్తికరంగా ఉంటారు. ఈ రకమైన ఆలోచన నాకుంది. మరి గవర్నమెంట్ దీన్ని ఎలాగ భావిస్తారనేది అది గవర్నమెంట్కే విడిచి పెడతాం. మొదట మొక్క 3 సంవత్సరాలు దగ్గర 4 సంవత్సరాల వరకు కాపు రాదు. అంతే ఆ టైంలో మనం అంతర్జా పంట పెట్టుకోవచ్చు, అందులో పెసరు వేసుకోవచ్చు, మినిమం వేసుకోవచ్చు, అంతే
జనవరి ఫిబ్రవరి నెలలో తదుపరి అరటి వేసుకున్నా ఇంకా బేగ్ షేవ్ అవుతాం. ఎందుకంటే మొక్క బేగ్ కావాల్సింది, ఎందుకంటే అరటికి ఎక్కువ నీరు దగ్గర దగ్గర కడతాం కాబట్టి దానికి ఎక్కువ ఎరువులు వేస్తాం కాబట్టి ఆ ఫాజన్ కూడా ఈ పామ్ ఆయిల్ తోటకు వచ్చి ఇంచుమించు 3.5 సంవత్సరాలకే కాపు రావచ్చు. నేను అరటి తోటలోనే వేసాను. లేదు అంటే చెరకులో వేస్తారు. చెరకులో వేసినప్పుడు ఏంటంటే చెరకులు వేసిపోయిన తర్వాత అది కొట్టేటప్పుడు దాన్ని ఆ తొక్కుంటారు, కాలుస్తాం. ఆ కాల్చేటప్పుడు దీనికి ఎఫెక్ట్ వస్తుంది. కానీ అరటి తోటలో కానీ తర్వాత కొబ్బరి మొక్కలు వేస్తారు. కొబ్బరి మొక్కలు వేసిన తర్వాత పెద్దవైన తర్వాత దీనికి దానికి కొంచెం రైతు సత్తు ఎక్కువ ఉంటే పర్వాలేదు, లేనప్పుడు పామ్ ఆయిల్ దిగుబడి తగ్గుతుంది. కొబ్బరి మొక్క ఆయిల్ ఎక్కువ తీసుకొచ్చి దీనికి సారం తగ్గించిన తర్వాత కాపు తగ్గుతుంది. కానీ కొబ్బరి మొక్కలు బాగుంది. తర్వాత ఇంకా అంతర్జాతీయ పంట నేను కాకినాడ సైడ్ కట్టప్పుడు ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు చూస్తే దానిలో తమలపాకులు వేసారు, తర్వాత కోకో కోకోనట్ అనేసి ఇంకొక అవి కాయలు ఉంటాయి, అవన్నీ చాలా అంతర్గత పనులు చూసాము. వాళ్ళంటే పెద్ద రైతులు కాబట్టి దానికి పెట్టుబడి వాళ్ళు పెట్టగలరు కాబట్టి చాలా చూస్తే మాత్రం మీ మామూలుగా వాళ్ళు వీడియో చూసి పెట్టండి ఇదే ఇలా చేస్తున్నారు అక్కడ ఉట్టిదేగాలనుకున్నాను. కానీ నేను స్వయంగా వెళ్ళాను, వాళ్ళు తీసుకెళ్లారు. చూసేటప్పుడు మాత్రం ఈ పంటలో ఇంత ఇది ఉంది. దీనిలో అంతర్జాతీయ పంట ప్రతిదీ పెట్టుకోవచ్చు 4 సంవత్సరాల వరకు. తర్వాత ఎందుకంటే మొక్క పెద్ద అయిపోయిన తర్వాత నీడ వస్తుంది కాబట్టి అలాంటప్పుడు ఈ తమలపాకులు మొక్కలు గట్టి పెట్టి చేయడం నేను చూశాను. నేను ఇప్పుడు మాది కొంచెం పొలం నీరు వర్షకాలం ఎక్కువ ఉంటుంది, లేకపోతే దీనిలో అదే పెట్టాలని నా ఆలోచన ఉండేది. నేను 25-25 సంవత్సరాలు క్రితం మరి చెప్తుంది, నాకు 58 అప్పుడు నాకు 25-26 సంవత్సరాలు ఎక్కువ మిరప తర్వాత పెసర మినుము వేసిన దానికి లేబర్ ఛార్జ్ తక్కువ ఉండేది. మా నాన్నలో ఇల్లు చేసినప్పుడు ఆ టైంలో ఒక 5 ఎకరాలు వ్యవసాయం చేసిన మళ్ళీ కొత్త అవసరం పోయిన వెంటనే ఎక్కడో ఒక 10 సెంట్లు 20 సెంట్లు కొనాలా లేకపోతే ఏదో ఒకటి చేయాలని రైతుల ఆనందం ఉండేది ప్రతి పంట వస్తాడికి. అప్పటికి 25 సంవత్సరాల డిఫరెన్స్ ఏట్ కనిపిస్తుంది అంటే లేబర్ ఛార్జ్ ఎక్కువైపోయి తర్వాత ఎరువులు కూడా లేని రేట్లు ఉంది. 2000 పడతాను ధాన్యం బస్తా 1700 పడతాను అని చెప్తున్నారు. ఇప్పుడు డిఏపి కొంటే నేను ఈ టైంలో ఊరియా కూడా ప్రైవేట్ని కొనుక్కోవలసి వచ్చింది. నేను సరుబుజ్జిలు వెళ్ళి అక్కడి నుండి కొనుక్కొని వచ్చాను. ఒక ఆటోకి 10 బస్తాలకి 1000 రూపాయలు ట్రావెలింగ్ ఇచ్చి అక్కడి నుండి తెచ్చుకున్నాను. మరి అలాంటి పెట్టుబడి పెట్టి మందులు కొట్టి ఇవన్నీ చేస్తే ఫైనల్గా వస్తాడికి రైతుకి పంట వచ్చే టైంకి ఏం చేయాలో ఆచరించడం లేదు. మరి ఇంకా ఎన్నో ఇబ్బందులు పడతాను. ఇంకా అన్నీ చెప్తే ప్రతి రైతుకి ఇది వింటూ వాళ్ళకి తెలుసును, ప్రతి ఎంప్లాయీస్ కూడా తెలుసును. ఎందుకో వాళ్ళు రైతు కుటుంబంలో నుంచి వచ్చిన ఎంప్లాయీస్లే, కానీ వాళ్ళకి తెలిసి కూడా కొన్ని సహజమైన సూచనలు ఇస్తే ఇంకా బాగుంటుందని నా ఆలోచన.